Telangana Warehousing Corporation Chairman Pramukha Gayakudu Sai Chandu Kannumusaru. Gachibowliloni Care Aspatrilo Chikitsa Pondutu Mruti Chendinatlu Telustundi. Nina Ayana Karu Kondaloni Farm House Lo Undaga Akasmatuga Aswasthataku Gurayyaru. Deentho Ayananu Nagar Karnuloni O Aspatriki Tarlincharu. Paristhiti Vishaminchadamto Ayannu Merugaina Chikitsa Kosam Hyderabadaku Kuda Tarlincharu. Aspatrilo Chikitsa Pondutu Sai Chand Hatar Mannam Chendaru. Telangana Warehousing Corporation Chairman Pramukha Gayakudu Sai Chand Kannumusinatlu Telustundi Gachibowlilo Care Aspatrilo Ayana Chikitsa Pondutu Mruti Chendaru. Ee Kedamsaniki Sambandhinchi Marini Updates Andinchaniki Maa Pratinidhi Guru Prasad Siddhanga Unnaru. Guru Prasad. తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాచన్ హఠన్ మరణం యావత్ ప్రజా తెలంగాణ ప్రజానికానికి షాక్ గురి చేసిన చెప్పవచ్చు. వాళ్ళ తెల్లవారుజామున హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన గుండెపోటుతో చనిపోయాడు. అయితే నిన్న ఏదైతే నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామానికి తన కుటుంబ సభ్యులతో కలిసి సాయిచంద్ తన ఫామ్ హౌస్ రావడం జరిగింది. అయితే నిన్న డిన్నర్ చేసిన తర్వాత ఒక్కసారిగా అతను అస్వస్థ గురయ్యాడు. ఉటా ఉట్టిన అతని నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. కానీ అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్ రిఫర్ చేశారు. వెంటనే ఉటా ఉట్టిన అక్కడి నుంచి కేర్ ఆసుపత్రి తరలించారు. అయితే నిన్న మధ్యరాత్రి తర్వాత వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అతను సహకరించలేని పరిస్థితి. దీంతోనే అతను గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఒక్కసారి షాక్ కొరారు. మంత్రి హరీష్ రావు తో పాటుగా పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కేర్ ఆసుపత్రికి వెళ్లి పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ సంతాపం ప్రకటించే పరిస్థితి. సాయిచంద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇప్పుడైతే ప్రజెంట్ గా కేర్ ఆసుపత్రి నుంచి ఏదైతే సాయిచంద్ నివాసం ఏదైతే ఉందో గుర్రంగూడలోని తన నివాసం తరలించారు. భౌతికంగా అక్కడ తరలించే పరిస్థితి. అక్కడికి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు చేరుకొని సాయిచంద్ ను సంతాపం ప్రకటించడంతో పాటు కుటుంబ సభ్యులు ఓదార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సాయిచంద్ సొంతూరు వచ్చేసి మనకు వనపర్తి జిల్లా అమరచింత గ్రామం ఉద్యమం అంటే విద్యార్థి దిశ నుంచి అతను తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మలిదేశ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించిన పరిస్థితి. ఆ తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఏదైతే బీఆర్ఎస్ సభలు ఎక్కడ పెట్టాం కదా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అలాగే మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించిన సభలు అక్కడ బహిరంగ సభ ఏర్పరిచారు. అక్కడ కూడా అతను వెళ్లి తన పాటను కూడా పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు వినిపించేవారు. పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ సంక్షేమ పథకాలను కూడా తన పాటల రూపంలో బాణి కట్టి కూడా ప్రజలను ఆకర్షించే పరిస్థితి కనిపించేది. ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో మాత్రమైన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర. ఆ తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆయన పాటల రూపంలో కూడా సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాత్రం షాక్ గురవుతుంది. మొత్తం బీఆర్ఎస్ నేతలంతా కూడా పూర్తి స్థాయిలో మీద కలిసి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ సంతాపం ప్రకటించారు. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మాత్రం సాయిచంద్ 1984 అలాగే సెప్టెంబర్ 20 ఆయన అమరచిందలో జన్మించారు. అక్కడనే ప్రభుత్వ స్కూల్లో చదివిన పరిస్థితి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఆయన పీజీ వరకు చదివిన సాయిచంద్ పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే ఉస్మానియాలో ఆయన పీజీ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మాత్రం ఆటా పాటలతో తన కళాబృందంతో పూర్తి స్థాయిలో తన పాటలతో పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో తనకైనా చురుకైన పాత్ర పోషించిన పరిస్థితి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఉరువు తొలగించారు. ఆ తర్వాత మలిదేశ ఉద్యమం తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత పూర్తి స్థాయిలో మాత్రమైన బీఆర్ఎస్ తరఫున కూడా పూర్తి స్థాయిలో బహిరంగ సభలో పాల్గొంటూ ఆయన పాడిన పాటలు కూడా ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. పాలకూరు జిల్లా నుంచి కూడా ఒక ప్రముఖ గాయకుని కోల్పోవడం పట్ల కూడా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.
మాట్లాడుకున్న వద్దు మళ్ళీ వస్తాను ఆయన లేదు నీ కొరకు అని చెప్పి పోతే బిడ్డా వాళ్ళ చెక్కుంటామన్నప్పుడు నాయన లేదు నువ్వు లేదు నీతో మాట్లాడలేదు నాయన లేదు మళ్ళీ వస్తాను ఆయన ఏమనుకోదు నాయన అని చెప్పి పోతే బిడ్డా ఏడున్నావు నాయన నువ్వు నాకు నెక్స్ట్ పూర్తి చేసి బండి వేపించిపోతుంది కదా బిడ్డా నాలుగు నలభై ఏళ్ళు సైకిల్ దక్కిన సాలు నీ బండి మర్యాదగా గౌరవంగా తిరగాలి నాకు నీకు ఇల్లు మంచి కట్టించిపోతాను అయినా అమ్మాయిలైనా ఇల్లు మంచి ఉంటాను అయినా మంచిగా చూసుకున్నాను నిన్ను మంచిగా చూసుకుంటాను ఆయన.